డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారి గెస్ట్లను పరిచయం చేసుకుందాం. టీఆర్ఎస్ నేత గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొల్లి మాధవి గారు ఉన్నారు, మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాములు నాయక్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత. ప్రధానంగా 3 రోజుల అసెంబ్లీ ముగిసింది, ముఖ్యంగా కేసీఆర్ చేసిన కామెంట్స్, సీఎం గారు రకరకాల హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ నిరుద్యోగ భృతి విషయంలో కొంత టైం పడుతుంది, అదేవిధంగా రుణమాఫీ విషయంలో ఒకేసారి చేయడం సాధ్యం కాదు అన్న విధంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. రంగారెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు నిన్న సీఎం గారు చేసిన కామెంట్స్ని? ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగం మొత్తం కూడా మనం చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వాళ్ళు ప్రజల ముందుకు తీసుకొచ్చారో, కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పారో అవే విషయాలు 100% ఆ విషయాలే గవర్నర్ గారు సభలో ఆయన చదివి వినిపించడం అనేది జరిగింది. ఇక ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎన్నికల సందర్భంగా ఎన్నికలు అయిపోగానే రేపే అన్నీ ఇచ్చేస్తున్నట్టుగా ప్రజలకు ఓటర్స్ నమ్మిస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఇస్తాను కానీ నేను ఇప్పుడు ఇస్తానా అని చెప్పేసి మళ్ళీ దబాయించి మాట్లాడేటువంటిది ఆయనకు ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఇప్పుడు నిరుద్యోగ భృతి విషయంలో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను అధికారంలోకి రాగానే దాన్ని వెంటనే కూడా అందరికీ అందిస్తాను అని చెప్పాను. ఇప్పుడేమో వాటిని గుర్తించాలి కదా, ఎంతమంది ఉన్నారో తేల్చాలి కదా, మొత్తం కూడా దాన్ని సర్వే చేయాలి కదా అని చెప్పి ఏదో చెప్పడం జరుగుతుంది. రైతుల రుణమాఫీ కూడా ఏక టైంలో ఒకేసారి నేను రుణమాఫీ చేస్తాను, ఎంత ఆర్థిక భారం ఉన్నా చెప్పారు. ఇప్పుడేమో విడతల వారిగా మళ్ళీ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కూడా పోయినసారి చెప్పాడు కొన్ని లక్షల ఇండ్లు కట్టించి ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇస్తానని చెప్పి, కానీ వేలల్లో కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా చెప్తున్నారు, తర్వాత ల్యాటరీ సిస్టమ్ అని ఏదో చెప్పడం జరుగుతుంది. పేదలకు భూమి ఇస్తానని చెప్పి 3 ఎకరాలు, ఆ భూమి ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పేదలకు భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తామనేటువంటి ప్రస్తావన కూడా లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అనేటువంటిది కూడా ఈ వారేం మాట్లాడలేదు. ధరల్ని తగ్గించేటువంటి విషయంలో, వాటిని నియంత్రించే విషయంలో కూడా చర్యలు ఏమి లేవు. కాబట్టి ఏంటంటే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు అమలు విషయంలో వచ్చినప్పుడు దాటవేసేటువంటి దూరంలో ఆయన మాట్లాడటం అనేది జరుగుతూ ఉన్నది తప్ప, నేను వెంటనే ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో మేము మాట తప్పము, మాట తప్పకుండా చిత్తశుద్ధితోటి అన్నీ అమలు చేస్తాం అనేటువంటి మాట ఇప్పుడు అసెంబ్లీలో రావటం లేదు. ఓకే, పైగా ఏంటంటే ఒకసారేమో కేంద్రాన్ని పోయి బలపరుస్తుంటాడు, ఒకసారి వ్యతిరేకిస్తూ ఉంటాడు. తర్వాత ఏంటంటే కేంద్రం నిధులు ఇవ్వటం లేదంటాడు, ఒకసారి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందంటాడు. అంటే ద్వంద్వ వైఖరి, ద్వంద్వ విధానం అనుసరించడం అనేది జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా కేసీఆర్ గారు ఆ సందర్భాన్ని బట్టి తన యొక్క రాజకీయ అవసరాన్ని బట్టి ఓ రకంగా మాట్లాడుతుంటాడు, రాజకీయ అవసరం తీరిన తర్వాత ఓ రకంగా మాట్లాడటం అనేది ఆయనకు అలవాటుగా మారింది. కాబట్టి వాస్తవాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదన్నా ఈ మొన్న చెప్పినటువంటి వాగ్దానాల్ని అమలు చేయకపోతే ప్రజలు ఖచ్చితంగా ఏంటంటే ఆయన యొక్క నిజమైనటువంటి విధానాలు ఆలోచనలు ఏంది, తర్వాత మాట ఏ విధంగా హామీలు ఇచ్చి తప్పుతా ఉన్నాడు అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకొని గట్టిగా వాళ్ళకు గుణపాఠం చెప్పడం అనేది అయితే తప్పదు, అది ఆచరణలో తేలుతుంది. రైట్, రాహుల్ నాయక్ గారు ఎట్లా చూస్తారు నిన్న ప్రసంగం, సీఎం గారి ప్రసంగం చూశారు అంటే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడిన పరిస్థితి? ముఖ్యమంత్రి గారి ప్రసంగం నేను 20 సంవత్సరాల నుంచి వింటున్నా, అంటే ముఖ్యమంత్రి కానప్పటి నుంచి వింటున్నా. ఎప్పుడు ఏం మాట్లాడాలి, జనాలకు ఏ విధంగా మలుచుకోవాలి అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ నేను ఒక టైంలో చేయను, నేను దశాల వారీగా చేస్తా అంటుండు. ఆ ఎన్నికల డయాస్ల మీద మాట్లాడిన వాస్తవాలు ఉన్నాయి. ఒకటేసారి రుణమాఫీ 1 లక్ష రూపాయలు నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇవాళ నీవు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోతే నేను 4 ఇన్స్టాల్మెంట్లో చేస్తా అని మీరు రాసేది ఉండే, 4 కాదు 8 ఇన్స్టాల్మెంట్లో చేస్తామని రాసేది ఉండే. మధ్యప్రదేశ్లో జరగలేదు, రాజస్థాన్లో జరగలేదు, ఛత్తీస్గఢ్లో జరగలేదు, ఖాళీ సంతకాలే పెట్టిర్రు. మీరు గిట్ట సంతకం పెట్టండి, మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి సంతకాలు పెట్టింది కదా,
మీరు గిట్ల సంతకం పెట్టి 4 సార్లు ఇస్తాము అనేది చెప్పండి. ఒకటి ఇకు ఇంకోటి రెండవది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వాటర్ మ్యాన్ ఆఫ్ రాజా ఆయన ఎవరు సింగ్ గారు రాజేంద్ర సింగ్ మాకు ప్రతిసారి చాలా మంచి స్కీమ్ అంటుండు రాజేందర్ సింగ్ ప్రతిసారి మంచి 4 సంవత్సరాల నుంచి అంటేనే ఉన్నాడు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంటేనే ఉన్నాడు ఎన్ని గ్రామాలకు పోయినాయో అప్పుడు ఏమన్నాడంటే నేను గ్రామానికి గనక నీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడగము అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 50% గ్రామాలకు వాటర్ ఇంకా రాలేదు ఓట్లు అయితే వేసారు. ఇప్పుడు ఇంకోటి రెండవది ఏమంటుండంటే నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో ఇంకా కొంత టైం కావాలి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి వడు ఒక జీవో ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది బాధ్యత గల మాటలు మాట్లాడతారు కానీ నేను ఆ రోజు చెప్పినన్నా నేను ఒకటేసారి ఇస్తానన్నా ఇంకా ఏం చెప్తాము. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు రైతు బంధు స్కీమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ ఎన్నికల వరకు ఏమైందంటే ఓట్ ఫర్ నోట్ పోలింగ్ రోజు గిట్ట అవి మెసేజ్లు వచ్చినాయి ఓట్ ఫర్ నోట్ నేనేమంటున్నా అంటే ఇవి అన్నీ ఏం అవసరం లేదు. ఎడ్యుకేషన్ ఫ్రీ పెట్టండి హెల్త్ ఫ్రీ పెట్టండి ఫ్రీ హౌసింగ్ పెట్టండి ఇన్ని లక్షల ఇన్ని వేల లక్షలు ఇండ్లు కడతాం కోటి ఇండ్లు కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాం రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో రైతులకు ఏదైతే రుణమాఫీ ఉందో ఇవాళ ఎస్సీ ఎస్టీల దగ్గర ఎక్కడ భూమి ఉంది 1.5 కోట్ల ఎకరాలకు 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటారు. ఎవరి చేతిలో ఉన్నాయి భూములు? ఎస్సీ ఎస్టీ చేతిలో భూములు ఉన్నాయా? ఇవాళ కౌలు రైతులు ఉన్నారు ఇవాళ అక్కడ పక్క గవర్నమెంట్ కౌలు రైతులకు ఇవ్వాలనో రేపో డిక్లేర్ చేస్తుంది కౌలు రైతులకు నేను ఇవ్వను అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి మేము ఇయ్యము. ఓకే ఎవరైతే భూమి ఉండి ఆ గోదావరిలో ఒక దొరకు 50 ఎకరాల భూమి ఉంది 500 ఎకరాలు 50 లక్షల రూపాయలు పోయింది. ఈ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి చేసేది ఇప్పుడు మ్యాండేట్ ఉంది ఇప్పుడు చేయకుండా 4.5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చే ముందు చేయండి. మీకు మీ కుటుంబానికి అందరికీ ఇవాళ జేజేలు కొడుతారు ఇంకా జేజేలు కొడతారు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎవరు అడిగేటోళ్ళు లేరు అందుగురించి మీరు ఏమన్నా మాట్లాడవచ్చు. ఓకే ఓకే మాధవ్ గారు ఎట్లా చూస్తారు? ఒకటి బలరాం గారు నిన్న సీఎం గారు ఏదైతే ఇవాళ గవర్నర్కి ధన్యవాదాలు తెలిపే దాంట్లో ఉందో ఇవాళ ప్రతిపక్షాలు అడిగిన క్వశ్చన్స్కి అనుకుంది ఆయన సమాధానాలు చెప్పారు. అయితే దాంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే గవర్నర్ స్పీచ్ ఒక టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండదు. నిన్న కేసీఆర్ గారు చాలా క్లియర్గా అసెంబ్లీలో ఏం చెప్పారంటే మేము ఇచ్చిందే చదువుతారు. ఎస్ ఆయన ఇచ్చిందే చదువుతారు కానీ మేనిఫెస్టోలు ఎవరు చదవరు లేకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలు కాదు. ఎలా చేస్తారు ఏంటి ఆ రోడ్ మ్యాప్ ఏంటి ఎలా అచీవ్ చేస్తాం ఎప్పటికల్లా అచీవ్ చేస్తాం అనే డీటెయిల్స్ ఉండాలి. అది ఎక్కడన్నా కనపడిందా? ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే ఇవాళ మీరు ముందస్తు ఎలక్షన్కి వెళ్ళి సాధించింది ఏంటి చెప్పండి మీరు తెలంగాణకి? ఏదున్నా సరే ఏప్రిల్ తర్వాత అని చెప్పి మీరు సాధించింది ఏంటి తెలంగాణకి? అంటే మీరు ఈ 4 నెలలు అడ్మినిస్ట్రేషన్ని కుంటి చేసేసారు. అసలు ఇవాళ ఇప్పటికి కూడా మీరు మంత్రివర్గం వేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి ఎక్కడ సమాధానం చెప్పలేదు. ఇవాళ హౌస్లో ప్రశ్నించారుగా దాని గురించి ఎక్కడ సమాధానం లేదు. ఇంకా పైగా ఏమంటారు ప్రజలు మాకు ఓట్లు వేశారు అందుకని మీరు కాసేపు ఆగండి మేము ఏం చెప్తే అది అని. ప్రజలు మీకొక్కరికే కాదు ఓట్లు వేసింది ప్రతిపక్షాలకు కూడా ఓట్లు వేశారు. ఈయన గజ్వేల్లో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గజ్వేల్లో ఈయనకి వ్యతిరేకంగా ఒక 60-70 వేల ఓట్లు పడ్డాయిగా. అంటే ఆ ప్రజల గురించి ఎవరు మాట్లాడద్దా? నీకు ఓట్లు వేసినా సరే ఓట్లు వేయకపోయినా సరే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఒకళ్ళు ఉన్నాయి ఇద్దరు ఉన్నాయి ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడతారు. నీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా నువ్వు కాలంటే రేపు ఏం చేస్తావో అందరికీ తెలుసు. లాస్ట్ టైం ఎలా అందరినీ సస్పెండ్ చేసి బయటికి పంపించారో అందరికీ తెలుసు. రేపు ఏం చేస్తారో కూడా మనందరికీ తెలుసు. కానీ ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తారంటే ప్రజలు గళాన్నే వినిపిస్తారు. డెఫినెట్గా నువ్వు ఒక రోడ్ మ్యాప్ చూపించినప్పుడు గవర్నర్ ప్రసంగాల్లో ఒక రోడ్ మ్యాప్ లేనప్పుడు ఇవాళ నిరుద్యోగ వృత్తి ఉంది. నిరుద్యోగ వృత్తి ఏప్రిల్ నుంచి అమలు చేస్తా అంటున్నారు. దాని గైడ్ లైన్స్ గురించి అసలు ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడలేదు? ఇన్ని రోజుల నుంచి అసలు నిరుద్యోగ వృత్తి ఇప్పుడు కాదని చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు దానికోసం మేము చాలా టైం పడుతుంది అన్నారు. ఇంకా టైం పడుతుంది అంటున్నారు. గైడ్ లైన్స్ కూడా ప్రకటించకుండా మరి ఇచ్చేస్తామని ఎలా హామీలు ఇచ్చారు? ఇవాళ ఇంకొక మాట ఏమన్నారంటే మేము మేనిఫెస్టోలో లేని కూడా 72 చేసామని మాట్లాడారు. మరి మేనిఫెస్టో లేని 72 చేసామని మీరు అంత గొప్పగా చెప్తున్నప్పుడు మేనిఫెస్టోలో ఉన్నాయి ఎంతవరకు చేశారు మీరు చెప్పండి? డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇంకా మేము లెక్కలు తేల్చాల్సింది ఉంది అని ఒక మాట చెప్పారు. అంటే 4.5 సంవత్సరాల నుంచి మీకు
ఏదైతే మీరు ఒక సర్వే చేయించారో గొప్పగా ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ బుక్లో ఎక్కే అంత సర్వే చేయించారో ఆ రిపోర్ట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయిగా. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అవసరం, ఎంతమందికి ఇళ్ళు లేవు, మొత్తం డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా. అంటే ప్రజల సొమ్ము పబ్లిక్ మనీతో చేయించుకున్న ఒక సర్వే మీ పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నావు కానీ ఇవాళ ప్రజల ప్రయోజనానికి గవర్నెన్స్కి కావాల్సిన దానికి ఎక్కడ ఉపయోగించుకోవట్లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ వన్. ఇంకొకటి, ఆయన ఏమంటారు, రుణమాఫీ రుణమాఫీ చేస్తామని చెప్పాము కానీ ఒకేసారి చేస్తామని చెప్పలేదు అన్నారు. ఇంకొక మాట ఏమంటారు, పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తారు. సరే, అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆయన కంపారిజన్ ఏమైనా చేసుకోండి, కానీ ఇవాళ ఆయన ఆ రోజు పక్క రాష్ట్రాలు చేస్తే నేనేం చేస్తాను అనేది ఎక్కడా చెప్పలా. ఇవాళ ఈ రాష్ట్రం గురించి మాట్లాడు, పక్క రాష్ట్రాల గురించి ఎందుకు, తెలంగాణ గురించి నువ్వు మాట్లాడు, తెలంగాణకు నువ్వు ఏం చేస్తావు అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు. అంతేగాని అంతేగాని పంజాబ్లో చేయలేదు, కర్ణాటకలో చేయలేదు, ఇంకొక చోట చేయలేదు కాబట్టి నేను ఇక్కడ చేయలేదు అనేది కాదు. ఆ రాష్ట్రాల్లో చేసినా చేయకపోయినా ఈ రాష్ట్ర ప్రజల గురించి నువ్వు ఏం చేస్తున్నావు అనేది డెఫినెట్గా గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అవసరం ఉంది. అది లేదు, ఇవన్నీ మిస్ అవుతున్నాయి. డెఫినెట్గా ప్రజల తరఫున ప్రతిపక్షాలుగా మేము క్వశ్చన్ చేస్తాం, అడగొద్దు అనేది కుదరదు. ఒకళ్ళు ఉన్నా సరే మేము క్వశ్చన్ చేస్తాం. అంటే ప్రధానంగా మేడం చెప్పిన దాని పాయింట్ అన్ని పక్షాల నుంచి వ్యక్తమవుతుంది. అదే ఇవాళ సీఎం కేసీఆర్ గారు ఏవైతే పదాలు బయట చెప్తూ వచ్చారో అదే విషయాలు గవర్నర్ గారు చెప్పారు. గవర్నర్ గారు మాట్లాడితే అదొక భరోసా, ఆయన చెప్పేదానికి కొంత అథెంటికేషన్ ఉండాలి. ఆ స్టాటిస్టిక్స్ ఏంటి, ఏ పథకాన్ని ఎట్లా అమలు చేస్తామని కొంత రోడ్ మ్యాప్ అటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం మాత్రం అందరి నుంచి వ్యక్తమవుతుంది. బలరామన్న, ఇవాళ కొత్తగా గవర్నర్ ప్రసంగం ఇవాళ కేసీఆర్ గారు కొత్తగా తీసుకొచ్చినది ఏం కాదు. గవర్నర్ ప్రసంగం ప్రతి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేసారు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏముంది, ప్రజలకు ఏమి హామీ ఇచ్చారో అది మాత్రమే గవర్నర్ ప్రసంగంలో ఉంటుంది. దానికి రోడ్ మ్యాప్ అనేది క్లియర్గా మేనిఫెస్టోలో ఉన్నది ఏంది, అసలు చెప్పినది కూడా స్పష్టంగా అందులో చెప్పబడింది. మేము మా ప్రాధాన్యం ఏంటి, మేము ఏం చేయబోతున్నాము, నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము దేని మీద ఫోకస్ ఉంటుంది. దాంట్లో మొదటిగా తీసుకున్నది నీళ్ళ మీద తీసుకున్నాము. నీళ్లు మా ప్రాథమికంగా నీళ్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే అలాటెడ్ 1330 TMC వాటర్ ఉన్నదో దాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి వచ్చే 3 సంవత్సరాల్లో 1,20,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నది మా ప్రాధాన్యం. దానికి రోడ్ మ్యాప్ క్లియర్గా చెప్పడం జరిగింది గవర్నర్ ప్రసంగంలో. తర్వాత ఎంత మేము ఎంత బడ్జెట్ అలోకేట్ చేసుకోబోతున్నాము, దానికి ఎంత అనేది కూడా రోడ్ మ్యాప్లో క్లియర్గా చెప్పారు. 1,17,000 కోట్ల రూపాయల బడ్జెట్ని మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్కి పెట్టి ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకురావాలనేది, 1,20,00,000 నీళ్ళు తీసుకురావాలనేది దానికి క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా మా మేనిఫెస్టోలో లేనిది మేము రైతు రుణమాఫీ తీసుకొచ్చాం, రైతు బీమా తీసుకొచ్చినాం, రైతు బంధు తీసుకొచ్చినాం, ఇవన్నీ మర్చిపోయారు. కంటి వెలుగు తీసుకొచ్చినాం, ఇది ఎక్కడ మా మేనిఫెస్టోలో పెట్టండి, మేనిఫెస్టోలో పెట్టని చాలా ప్రజలు ఆశించారు. అవన్నీ కూడా ఇందులో క్లియర్గా గవర్నర్ ప్రసంగంలో వచ్చింది. తర్వాత మీరు చూసుకుంటే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నాం. నిరుద్యోగ భృతి ఎక్కడ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టలే, రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని. ఏ ప్రభుత్వాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మేనిఫెస్టోలో రాగానే పెడతామని ఎక్కడ అనవు. మా 5 సంవత్సరాల పాలనలో మేము ఇవి కంప్లీట్ చేస్తామని చెప్పి మాత్రమే స్పష్టంగా చెప్తాయి. మీరు ఏ మేనిఫెస్టో చూడండి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, బీఎస్ఎఫ్ మేనిఫెస్టో చూడండి, కొత్తగా చిన్న చిన్న పార్టీలు వచ్చిన మేనిఫెస్టో కూడా చూడండి, మీరు బీజేపీ జాతీయ పార్టీలు అయిన బీజేపీ మేనిఫెస్టో కూడా చూడండి. వాళ్ళు చెప్తున్నారు బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వాళ్ళ మేనిఫెస్టోలో. ఒక్క ఉద్యోగం మీద భారతదేశంలో ఇప్పటి వరకు వాళ్ళ మేనిఫెస్టోలో లేదా? అది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టంది కూడా ఉన్నది. జిఎస్టీ తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు, పెద్ద నోట్లు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు, అట్లాంటివి కూడా వాళ్ళు తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు అన్న చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇది ఒక వ్యవస్థలో జరుగుతున్నటువంటి క్రమం. ఇలా ఒకరోజు కోసమో రాంగ్ని కట్టడం అనేది జరగదు. దాన్ని గుర్తించుకున్నాం, డబుల్ సర్వే చేసుకున్నాం, గుర్తించినాం, జరుగుతున్నది, పెరుగుతున్నది, ఇంకా కూడా అవసరాలు పెరుగుతున్నాయి. అవసరాలు పెరుగుతున్నా మనకు దాంట్లో స్పష్టంగా జాగా దొరికిన దగ్గర కడతారు. అయినా కానీ మనం ఏం చెప్పినాము, 2014 మేనిఫెస్టోలో ఇది ప్రాబ్లం ఉంది, 2018 వచ్చినప్పుడు ఏం చెప్పినామని అంటే మేము ఈ రకంగా తీసుకున్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు జాగా దొరకలేక కట్టలేకపోయినాం, అయినా కొంతవరకు మేము ప్రణాళికలు చేసుకుని కట్టినాం. సరే, ఇప్పుడు ఏంటంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు మీరు అనుకున్న కాడ కట్టుకుంటే ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక నిరుద్యోగ వృత్తి దగ్గరకు వస్తాం. నిరుద్యోగ వృత్తి స్పష్టంగా చెప్పింది ఏంది, మేనిఫెస్టోలో మేము ప్రభుత్వం రాగానే మేము నిరుద్యోగ వృత్తి మీద ఒక రివ్యూ చేసుకొని మేము నిరుద్యోగ వృత్తిని ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ వృత్తి జరుగుతుంది. ఆసరా పెన్షన్లు ఏదైతే చెప్పినామో దానికి 7 లక్షల లబ్ధిదారులు కొత్తగా వస్తున్నారు, దానికి కూడా 1,000 రూపాయలు ఉన్న దాన్ని 2,000 రూపాయలకు తీసుకురాబోతున్నాం.
వితంతు వికలాంగుల పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో 1800 నుంచి 3000 తీసుకురాబోతుంది. ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు మేము తీసుకుపోతున్నాం కాబట్టి నిరుద్యోగ వృత్తి విషయంలోనే అందరికీ వస్తుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ వృత్తి అనగానే హేళన చేశారు. అసలు ఏంది ఎట్లా ఎవరు అసలు ఎవరు నిరుద్యోగులు ఎట్లా గుర్తిస్తారు మీరు ఏం సంగతి అని మళ్ళీ వెంబడే మాట మార్చి మేము గుర్తిస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ నిన్న అసెంబ్లీలో సీఎం గారు చెప్పిన మాట అదే కొంత టైం పడుతుంది గ్రహించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు అధికారంలో లేని వాళ్ళు. అప్పుడు 2014 నుంచి 2018 మేము అధికారంలో ఉన్నాం. స్టాటిస్టిక్స్ అనేవి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం స్టాటిస్టిక్స్ ఉంటాయి. మేము ఏ రకంగా ప్లానింగ్ ఉంటుంది, ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు, మన బడ్జెట్ సపోర్ట్ చేయగలుగుతుందా నెక్స్ట్ 5 ఇయర్స్లో. ఏదో వాళ్ళు అధికారంలో రావడానికి 200,000 అని చెప్పేసి నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటించారు. 200,000 ఇస్తామని ప్రతిపక్షాలు వీక్ ఉన్నాయి. ప్రతిపక్షాల ఏదో వాళ్ళు అధికారంలో రావడానికి ఓ స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప వాళ్ళ దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి స్ట్రక్చర్ లేదు. ఎలా తీసుకొస్తాం వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 200,000 రుణమాఫీ చేస్తామన్నారు. ఎక్కడ చేయగలరు వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు అధికారంలో పంజాబ్ లో చేయలేకపోయింది, పక్క నుండి కర్ణాటకలో చేయలేకపోయింది, రాజస్థాన్ లో వచ్చి సంతకం పెట్టి ఈ రోజు వరకు వాళ్ళు ఇవ్వలేకపోయినారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం డెఫినెట్ గా ఇచ్చిన హామీలని పూర్తిగా నెరవేరుస్తుంది. అందుకే ప్రజలు మమ్మల్ని నమ్మిర్రు. నమ్మబట్టే 88 సీట్లు మాకు ఇచ్చారు. రవీందర్ చెప్పాలి, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అనేది ఒక భాగం అయితే ఇవాళ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయటం మీకు చేత కావట్లేదు. ఇప్పటికీ 135,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు ఆ ప్రయత్నం చేయటం లేదు? 4.5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ 2వ సారి కూడా అధికారంలోకి వచ్చారు. అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా వాటిని భర్తీ చేయటం లేదు అనేది నిరుద్యోగంలో ఉన్నది ఒక. రెండోది తర్వాత ఇవాళ రైతాంగం విషయానికి వస్తే ఎవరైతే పంటలు పండిస్తూ ఉన్నారో కష్టపడి, ఆ కష్టపడి పంటలు పండించేటువంటి రైతులకేమో మీరు రుణమాఫీ ఇవ్వటం లేదు, కౌలు రైతులకు ఇవ్వటం లేదు, పోడు భూములు చేసుకునే వాళ్ళకి ఇవ్వటం లేదు, దేవాదాయ భూములు చేసుకునే వాళ్ళకి ఇవ్వటం లేదు, వ్యవసాయం చేయకపోయినా కూడా బీడు భూములు ఉన్నా కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు శాస్త్రీయత ఇది? అంటే మీరు కేవలం ఏంటంటే ఓట్లు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ పథకాలు తీసుకొస్తున్నట్టు తప్ప ఇంకోటి కాదు. తర్వాత పంటల బీమా పథకం ఉంది. పంటల బీమా పథకం ద్వారా ఎక్కడన్నా ఏ రైతుకైనా నష్టపరిహారం అనేది ఇచ్చారా? బ్యాంకులు అప్పులు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కింద వాళ్ళు డబ్బు కూడా కట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ రైతు వారిగా ఒక ఎకరా వారిగా పంట వారిగా గ్రామ వారిగా ఎక్కడా కూడా పంటల బీమా పథకం అమలు చేయటం లేదు. కాబట్టి ఏంటంటే మీరు తాత్కాలికంగా ఓట్లు రావటానికి కావలసినటువంటి ఓట్ల పథకాలు తీసుకొచ్చి తర్వాత ఏంటంటే అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి సంతలో కొన్నట్లు ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చి తర్వాత ఏంటంటే ఏదో మాకు బాగా బలం రవీందర్ వాస్తవాలు. నువ్వు రైతు బిడ్డవే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అయినంత మాత్రంలో అవాస్తవాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు చూసినట్టయితే ఆయన ఎన్నికల ప్రచారం ఎన్నికల సందర్భంగా చెప్పిన వాటికి ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి చాలా తేడా ఉన్నది. ప్రతి సమస్యను కూడా నాన్సుడు ద్వారంతో అవలంబించి తర్వాత ఏంటంటే అది ఏదో రకంగా వాయిదాలు వేసేటువంటి పద్ధతి కనిపిస్తూ ఉన్నది తప్ప నీ అప్పెంత, నీ స్టేట్ గవర్నమెంట్ అప్పెంత 2 లక్షల కోట్లు దాటిపోయింది, బడ్జెట్ 2 లక్షలు అన్నావు, మరి అప్పు కూడా చెప్పాలి కదా. కాబట్టి ఏంటంటే వాస్తవాలకు దూరంగా ఆయన ప్రసంగం తర్వాత గవర్నర్ చేసిన ప్రసంగం కూడా ఉన్నది తప్ప రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి కావాలంటే వెనుకబడిన జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలను కూడా ఒక ప్యాకేజీగా తీసుకోవాలి. అట్లా ఉన్నదా? ఇలా నల్గొండ జిల్లాలో నీ ప్రాజెక్ట్ ఉన్నది, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు, అది ఎన్నాళ్ళు పూర్తి చేస్తారు మీరు? ఎందుకు మీరు చేయటం లేదు? దాని మీద ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు? సొరంగం పనులు ఎందుకు ఆగిపోయినాయి ఇంకా 12-13 కిలోమీటర్లు? కాబట్టి ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయినప్పుడు సమగ్రంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, బంగారు తెలంగాణ అవుతుంది. కొన్ని ప్రాంతాలే అభివృద్ధి, కొన్ని జిల్లాలే తమ నియోజకవర్గాల చుట్టే అభివృద్ధి అయితే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది కాదు. ఒక మాట అన్నారు అంటే ఇవాళ మేనిఫెస్టోలో ఉన్నాయని ఇమీడియట్ గా అమలు చేయం, 5 ఇయర్స్ టర్మ్ ఉంటుంది, మరి 5 ఇయర్స్ లో ఎప్పుడైనా చేస్తాం అంటే మేము ఎన్న చెప్తాం, కొన్ని చెప్పని చేస్తాం అంటే
మేనిఫెస్టోలో పెట్టని కూడా ఎన్నైనా సరే మేము ఎప్పుడైనా అమలు చేస్తాం అనే దీంట్లో ఆయన చెప్పారు. ప్రజల అవసరాలు ఇప్పుడు ప్రజల అవసరాలు కేజీ టు పీజీ ప్రజల అవసరాలు కదా. అంటే నేను ఒక మాట అడుగుతున్నాను ఇవాళ, ఒక్క నిమిషం రవీందర్ గారు, మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎన్ని అసత్యాలు మాట్లాడినా నేను ఊరుకున్నాను, ఎందుకంటే నాకు టైం వచ్చిన. అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఒక మేనిఫెస్టోని చూసి చాలా వరకు ప్రజలు వాళ్ళు ఏమేమి ఇచ్చారు ఏం చేస్తారు అనేది ఎలక్షన్ టైంలో వాళ్ళు మాట్లాడిన బట్టి వాళ్ళు ప్రజలు ఓటేస్తారు. ఓటేసినప్పుడు గత మేనిఫెస్టో మీరు చూసుకుంటే కేజీ టు పీజీ మీరు అమలు చేశారా? డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టకపోతే, గృహప్రవేశాలు చేయకపోతే నేను ఓట్లాడగనన్న కేసీఆర్ గారు ఎందుకు వచ్చారు ఓట్లాడటానికి? ఇంటికి నీళ్ళు రాకపోతే నేను ఓట్లాడగనన్న కేసీఆర్ గారు ఎందుకు వచ్చారు? ప్రతి నియోజకవర్గానికి హాస్పిటల్ కడతా ఉన్నారు, 100-bedded హాస్పిటల్, దాని గురించి ఏమైంది? అంటే ప్రతిదీ మనం చూసుకుంటే ప్రతిదీ చూడొచ్చు బలరాం గారు. అయితే నేను అనేది ఒకటి, ఇప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో ఒక మాట అన్నారు, ఏమన్నంటే కారు ఆగొద్దు, డ్రైవర్ మారొద్దు అన్నారు. కానీ ఏప్రిల్ దాకా ఇప్పుడు కారు షెడ్ లో పెడతారా? మరి వాళ్ళ పెన్షన్స్ 5 సంవత్సరాలు అన్నారు కదా, మరి ఇప్పుడు ఏదైతే ఇవాళ పెన్షన్స్ డబుల్ చేసి ఇస్తామని చెప్పారు, మరి 5 సంవత్సరాలు అంటే మళ్ళీ ఎలక్షన్ కు ముందు మీరు పెంచుతారా? అప్పుడు దాకా మీరు పెంచరా? అంటే 38 రోజులు పట్టింది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడానికి. 4 నెలల నుంచి ఇవాళ గవర్నమెంట్ లేదు ఇక్కడ, ఒక రకంగా చెప్పాలంటే 4 మంత్స్ నుంచి లేదు, సెప్టెంబర్ 6 నుంచి లేదు మనకి గవర్నెన్స్ ఇక్కడ. మరి ఏంటి ఇవాళ పెన్షన్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ నాయకులకి మంత్రి వర్గం అంటే వాళ్ళకే వచ్చే పదవులు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఎందుకంటే మంత్రులు అయినా అవ్వకపోయినా చివరికి డమ్మిల్గానే ఉంటారు కాబట్టి. కానీ గవర్నెన్స్ కోసం ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఒక మనిషితో కాదు. మీరు ఆలోచించుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి. మా దగ్గర ఎవరెవరు ఉండాలి, అందరూ శుభ్రంగా పనిచేస్తారు, మీలా కాదు. నాయక్ గారు బ్రీఫ్ గా ఏం చెప్తారు మీరు ఈ విషయంలో, సీఎం గారికి మాట్లాడిన మాటల విషయంలో మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు రవీందర్ గారు అమెరికాకి నుంచి వచ్చిండు, అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చి ఇక్కడ పాపం సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిండు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక విషయాలు మేము పెట్టినామంటుండు. ఎన్నికల్లో ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 3 ఎకరాల భూమి, పోడు భూములేమో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమో పోడు భూములకు ఎవరైతే దున్ని దుక్కి చేసి పంటలు వేసుకుర్రో ఆ భూములు గుంచుకొని భూములకేమో గుంతలు దొవ్వి గిరిజనుల భూములను తీసుకురు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే ముఖ్యమంత్రి గారు, నేను గిరిజనుల గురించి మాట్లాడుతాను, గిరిజన నియోజకవర్గాలలో పోతాను, మీరు గుంచుకున్న భూమి వారి ఆధీనంలో ఉన్న భూములను ఫస్ట్ ఇవ్వండి, 3 ఎకరాల భూమి అయితే గిరిజనులకు ఇవ్వలేదు. నేనేమంటున్నా అంటే ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ భృతి అంటుండి, ఇప్పుడు ఎందుకు ఇస్తావు, ఇప్పుడు ఎందుకు ఇస్తావు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల ముందు ఇవ్వండి, ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా. రెండవది ఇంకోటి, ఇవాళ ఇండియా భారతదేశంలో తెలంగాణ 1 ఆర్థికంగా చాలా బాగుంది, మళ్ళీ ఎంత అప్పు ఉంది గిట్ట చెప్పాలి కదా. రామలన్న సార్ అన్నట్టు అన్న రంగన్న అన్నట్టు ఖాళీలు ఉన్న 130,000 ఉద్యోగాలు అవుతున్నాయో, పోయిన పాలనలోనే 105,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడం జరిగింది. దాంట్లో 37,000 ఉద్యోగాలను మేము భర్తీ చేయడం జరిగింది. తదనంతరం ఏదైతే ఉన్నాయో దాంట్లో కొన్ని కోర్టు కేసులలోకి వెళ్ళినాయి, అవన్నీ కూడా ఇప్పుడున్న కాలంలో ఫినిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎక్కడ కూడా ప్రజలకు చాలా క్లారిటీ ఉంది, మీరు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది. కౌలు రైతులు అనేది ఐడెంటిఫికేషన్ ఇది డిఫికల్ట్, ఎందుకంటే ఏ రైతు కూడా తన భూమిని కౌలు రైతు అని చెప్తలేడు, కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. కాబట్టి రైతు అనేది టేక్ కేర్ చేస్తే గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఏమాత్రం కూడా వెనకపోము. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. రైతు ఇది రైతు ప్రభుత్వం, రైతుకు మేలు జరుగుతుందంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు టీం అయినా మేము మనం బ్రేక్ తీసుకుందాం, ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళాల్సి ఉంది. మనం ప్రధానంగా ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కేసీఆర్ గారు డిజైన్ చేశారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అసలు వాటి వయబిలిటీ ఏంటి, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, వాటి మీద డిస్కషన్ జరగాలి, దానికి సంబంధించి నిపుణుల కమిటీ ఒకటి ఉండాలని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క గారు డిమాండ్ చేసిన పరిస్థితి.